అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఇప్పుడు మనిషి చనిపోతారు కదా, చనిపోయినాక కొందరు అంటారు ఆత్మ, మనిషికి ఆత్మ ఒకటి ఉంటది, ఆత్మ అనేది ఆకాశం కెళ్తది అని అంటారు, కొందరేమో దయ్యం అవుతది అని అంటారు. ఇవన్నీ ఏమైతాయి? ఆత్మ అనేది అందరికి ఉంటది. ఒక ప్రాణి నా శరీరం వదిలినప్పుడు నా ఆత్మ ఒకటి ఉంటది, పరమేశ్వరం దగ్గరికి వెళ్ళి వేడుకుంటది. నాకు కొన్ని కోరిక, నీకు కొన్ని కోరికలు ఉంటాయి అమ్మా భూమి మీద తీరని. పరమేశ్వరుని వేడుకొంగా వేడుకొంగా సరే పోయి అడవి నేర్చుకో అంటే అప్పుడు ఆమె భూతంలోనో ఒక పిశాచినిగానో ఒక ఒక దయ్యం రూపంలో వచ్చి నెరవేర్చుకొని వెళ్ళిపోతుంటారు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఓకే, అంటే దయాలు ఉంటాయి అంటారా? 100% నీకు కావాలేంది, వాడు పంపిస్తా. చెప్తున్నా తల్లి, అలా చెప్తున్నా, నీకు కావాలంటే చెప్పండి, రండి మరి. నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి వచ్చి చూసుకోండి. దయ్యం ఉంటుందా ఉండవా మీకు తెలుస్తుంది. దయ్యాలు భూతాలు అనేది ఇప్పటి నుండి కాదు, చాలా మంది పెద్ద పెద్దోళ్ళే నిరూపించారు ఉన్నాయని కూడా. మీరు కూడా అక్కడక్కడ వినే ఉంటారు ఉన్నాయి పట్టిళ్ళు అలా ఇలా అని. అంటే ఇప్పుడు మనిషి చనిపోయినామంటే ఆత్మ అనేది నిజంగానే వెళ్ళిపోతుంది, 100% వెళ్ళిపోతుంది. కోరికలు వస్తుంది ఈ విధంగా, కోరికలు కోరికల వల్ల, కోరికలు కొన్ని ప్రతి జీవికి ప్రతి ప్రాణికి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక నెరవేరని పక్షంలో పరమేశ్వరుణ్ణి వేడుకుంటే ప్రాత్యయ పడితే అప్పుడు సరే బిడ్డ పోయి నువ్వు నీ కోరిక నెరవేర్చుకొని మళ్ళీ వచ్చి నీ శిక్ష, నీ శిక్షని నువ్వు కొనసాగించుకో, నీ శిక్ష నువ్వు అనుభవించు అని చెప్తాడు. మనిషికి 7 జన్మలు ఉంటాయా? 100% ఉంటాయి. ఎందుకు ఉండదు? ఏముంటది అంటే మీకు ఏమన్నా ఐడియా ఉందా ఇప్పుడు మీది ఎన్నో జన్మ అనేది? నాదా? నాది 4వది. 4వ జన్మ. 4వ జన్మ అని తెలుసు, ఎప్పుడు పుట్టిందో తెలుసు, పుట్టుక అందరికి తెలుసు. అవును. మరణం ఎవరికన్నా తెలుస్తుందా? తెలియదు. ఒక ఒక మహాత్ములకే తెలుస్తుంది, ఎందుకంటే ముందే పసి కడతారు కాబట్టి. ఇప్పుడు 30 సంవత్సరాలు నేను ఇంత కఠినంగా చెప్తున్నాను కదా, నువ్వు 30 సంవత్సరాలు ఉంటావు కదా, నీకు ఒక చిన్న పంపిస్తాను ఆ మెసేజ్, నేను పోయేటప్పుడు చూడు నీకు అర్థమవుతుంది. అప్పటిదాక వెయిట్ చేయి, ఆ 30 సంవత్సరాల తర్వాత ఆ అమ్మ పోతుందంట చూడాలనే ఒక ఆశ ఉంటుంది కదా. చచ్చిపోతే కొంచెం ఏడుపు అనిపిస్తుంది, ఇట్లా ముందే చెప్తుంటే ఇంకా బాధ అనిపిస్తుంది. అది మాకు ఎంతవరకు ఉండాలనేది అది మాకు ముందే తెలుసు, ఎంతవరకు సేవ చేయాలి, ఎంతవరకు ఏం చేయాలనేది ముందే తెలుసు. కాబట్టి మేము దానికి అంత పట్టించుకోమమ్మా, మనం అంత ఆయన లీల, ఆయన ఇచ్చిండు, మనం ఆయనకు సేవ చేస్తున్నాం. నేను ఆయన పాదాల సేవ గురించి తాపత్రయపడుతున్నా, లోకం గురించి తాపత్రయపడుతున్నా. నేనేదో సృష్టించుకొని నేనేదో చేసుకోవాలంటే ఇది ఒకటే తోవ కాదు, చాలా ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి. అగోరి అంటే ఒక లేడీ, ఒక లేడీ కాబట్టి ఆవిడ పీరియడ్స్ కూడా ఉంటాయి కదా. సో ఇప్పుడు మీరు మొత్తం దుస్తులు లేకుండా ఉంటారు, పీరియడ్స్ టైంలో ఎలాంటి సిచ్యువేషన్? అది పీరియడ్స్ టైంలో నేను స్పశనంలో ఉంటాను, పర్టికులర్ 2-4 డేస్ స్పశనంలోనే గడుపుతాను. బయటికి ఎప్పుడో ఒకసారి వస్తాను, బయటికి వెళ్ళిపోతుంటాను, వెళ్ళి మళ్ళీ స్పశనంలో గడుపుతాను అక్కడ. ఎందుకంటే అక్కడ మాకు ఆ పీరియడ్స్ అనేటి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరు ఉన్నప్పుడు, దానికి ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను, అర్ధనారీశ్వరు ఉన్నప్పుడు పరమేశ్వరుడు ఈ సైడ్ నుండి తీసి అమ్మవారికి ఇచ్చారు. అప్పటి నుండి అమ్మవారికి పీరియడ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. ప్రతి ఆడబిడ్డకు వస్తాయి, రావాలి, అది ఆయన ఆశీస్సులు. దాన్ని నువ్వు ఆపలేదు, నేను ఆపలేను, ఎవరు ఆపలేం. అది ఏ టైం నుండి ఏ టైం వరకు రావాలి, ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ వరకు రావాలి, అది వస్తుంటది. ఆ ఏజ్ అది వచ్చినప్పుడల్లా మేము అగోరి కాళీ అనే ఒక అమ్మవారు ఉంటది, కాళీ, కాళీ మాత, అది అగోరులకు సంబంధించింది మాత్రమే. తాంత్రికంలో పెట్టి పుట్టింది విద్య తాంత్రికం, అందులో ఆమెకు మేము అక్కడనే 3-4 డేస్ కేటాయిస్తాం అగోరి కాళీ అమ్మతో. ఆ పీరియడ్ టైమ్స్ లో అక్కడ ఉండి మంచిగా ఆనందం. ఆ టైంలో ఆవిడ్ని పూజించుకుంటారు. ఆ టైంలో కాదు, ఎప్పటికీ ఆ పర్టికులర్ పీరియడ్ టైమ్స్ లో మాత్రం ఆమెకు మేము మొత్తం అర్పణ చేసుకొని మాది ఇంకా తాండవం ఇండవం అని జరుగుతుంటాయి. ఓకే, ఇంకొకటి లేడీస్ కి పీరియడ్స్ అనేది మీరు అన్నారు కదా ఇప్పుడు పరమేశ్వరుడు ఇచ్చినది అని. చాలా మంది గుళ్ళకి వెళ్ళొద్దు అని అంటారు, అంటే కాళీమాతని ఒక్కరిని పూజించవచ్చు పీరియడ్స్ టైంలో? ఎవరిని ఇప్పుడు అన్నారు కదా మీరు కాళీమాతనే పూజిస్తాని, అది మీకే? అది మాకు అగోరి నీలికి మాత్రము, అగోరులకు మాత్రము. అగోరి కాళీ అనేది ఆమెకు, ఆమెనే మాకు సర్వస్వం, కాళభైరవుడు సర్వస్వం. ఎందుకంటే మేము కాటి, ఓకేనా, అవే మాకు దేవాలయాలు, అవే మాకు పుణ్యక్షేత్రాలు. కాబట్టి మేము అక్కడికి వెళ్తున్నాం. మీకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, పీరియడ్ టైమ్స్ లో మీరు గుళ్ళలోకి వెళ్ళొద్దు, వెళ్ళొద్దు కూడా. అవును,
మీకు వేరు మాకు వేరు, మరి మీరు కూడా వెళ్తా అంటే అలా ఎలా కుదురుతుంది? అందుకే డిఫరెన్స్ కంపల్సరీ. ఇప్పుడు సనాతన ధర్మము ఈ ధర్మాన్ని మనము పాటించాలా, నేను తెలంగాణలోనే పుట్టిన బిడ్డని అని మీరు వస్తున్నారు, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా తెలంగాణ గవర్నమెంట్ నుంచి గానీ ఎక్కడి నుంచి అయినా కానీ మీకు ఏదైనా కాల్ గానీ ఇన్ఫర్మేషన్ గానీ ఏమైనా వచ్చిందా? అసలు నా ఫోన్ లేగలమా ఫస్ట్ ఆఫ్ ఆల్, అదే నిజమే. టెన్షన్ పడ్డాం ఇంటర్వ్యూకి వచ్చి. ఓకే, నా ఫోన్ లే కలవై, వాళ్ళు ఎవరో చేస్తారని కాదు, వాళ్ళు చేసినా చేయకపోయినా వాళ్ళు చేస్తే గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తే వాళ్ళకి ఏదో సలహా ఇస్తాం, అది కాదు తండ్రి చేసుకోండి, ఇది తండ్రి మీరు బాగుపడతారు, సొసైటీలో బీదవాళ్ళు కూడా బాగుపడతారు, ఇంకా మంచిగా ఉంటుంది, అందరినీ కాపాడచ్చు అని చెప్తాం. వాళ్ళు వచ్చినా రాకపోయినా మా మాది మేము చేయాలి. వాళ్ళు వచ్చిందని మేము ఆగము, వాళ్ళు రాలేదని ఆగము. ఇప్పుడు రాలేదని నేను ఆగుతున్నానా? చేస్తున్నా యజ్ఞాలు హోమాలు పూజలు, మరి వాళ్ళు వస్తున్నా గానీ కాదు కదమ్మా, మన మనకే ఉంటది ఇది, ఈ జీవితాంతం ఉండాల్సిందే, 30 సంవత్సరాలు చేయాల్సిందే, తప్పదు. వాళ్ళు ఏదో వస్తారో వాళ్ళు ఇస్తారని కాదు ఆశించద్దు, ఒకరు వస్తారని ఒకరు చేస్తారని ఎప్పుడు మైండ్ లో ఉండద్దు. మనం ఏం చేయబోతున్నాం, ఎలా సృష్టించబోతున్నాం, ఇది కావాలి, అది మెయిన్. ఎవరు వస్తారు వాళ్ళు, అమ్మో గవర్నమెంట్ వాళ్ళు వస్తారు మనకి ఇది ఇస్తారు అది ఇస్తారు, ఆ ఆశలే వద్దు. అలా ఆశ పడేది ఉంటే ఇక్కడ ఎందుకుంటా? అవును, నేను కేదార్నాథ్లో ఉండి మంచి ఆశ్రమం కట్టించుకొని బుద్ధులు మంచిగా ఉంటాను, ఉన్న భక్తులలోనే ఆనందంగా. అవును, ఇక్కడ ఎందుకు వస్తామా ఇట్లా? ఈ అందరూ కొంతమంది నీచంగా చూస్తారు, కొంతమంది విమర్శిస్తారు, ఈ పడాల్సిన అవసరం నాకు లేదు. నిజమే, నిజమే. పరమేశ్వరుడు లాంటోడే పడ్డాడు ఈ విమర్శలు. భగవంతునికి విమర్శ ఎలా ఇస్తారు తెలుసా? నీకేదైనా మంచి చేస్తే నువ్వు భగవంతు అమ్మా నువ్వు నాకు అన్ని ఇచ్చినావు తల్లి అంటావు, అమ్మవారు నువ్వు ఉన్నవావా నాకు మంచిగా ఇచ్చిన నాకు జీవితం నాకు ఈ పని అయింది అంటావు. అదే ఏమన్నా ఇయ్యలేదంటే అమ్మ లేదు, దేవత లేదు, దేవుడు లేడు, నాకే కష్టం తీర్చలే, ఆ వాళ్ళని అంటావు, నన్ను అంతే కానీ మనిషిది మనిషి రూపం నన్ను ఇంకెక్కువ అంటావు. అవును, వాళ్ళ కనవరులు వాళ్ళని కనవరని వాళ్ళని అంటున్నావు అంటే కనవడదు అని నన్ను ఎంత అంటావు? అవును, మరి నేను ఎందుకు పట్టించుకుంటా? అందుకని ఆ వేళ వెళ్ళిపోతున్నారు. అంతే, ఇంకొకటి ఏంటంటే నాకు ఒక డౌట్, కాల్ చేయగానే మంచి ఇంగ్లీష్ లో మాట్లాడుతారు, ఒక్కొక్క దగ్గర అయితే మంచి లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు, ఇన్ని భాషలు ఇంత నాలెడ్జ్ ఇవన్నీ ఎలా అంటే ఏం చదువుకున్నారు? చదువు అంటే అది ఏ ఎవరికైనా ఉండదు, చదువు అనేది కాదు జ్ఞానంతో సంబంధించింది. జ్ఞానంతో అంతే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడికి వెళ్ళి మీరు వెళ్ళారు ఒక మహారాష్ట్రలో ఒక కర్ణాటకలో వెళ్ళారు, ఒక 2 ఇయర్స్ మీరు ఒక జాబ్ చేశారు అనుకోండి, మీకు లాంగ్వేజ్ వచ్చేస్తుంది. మరి ఇది కూడా అంతే, అక్కడ లక్షల మంది ఉన్నాము, లక్షల మంది జ్ఞానం, ఒక్కొక్కరి జ్ఞానం ఒక్కొక్క జ్ఞానం ఉంటది, వాళ్ళ విద్య వేరే ఉంటది, నా విద్య వేరే ఉంటది, వాళ్ళ విద్య నాకు వస్తుంది, నా విద్య వాళ్ళకి వస్తుంది, వాళ్ళ లాంగ్వేజ్ నాకు వస్తుంది, నా లాంగ్వేజ్ వాళ్ళకి వెళ్తుంది, అది కామన్. దానికి చదువుకు సంబంధం ఏముందమ్మా? అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అనుకున్నాను స్వామి, మీ దగ్గర ఒక మంచి డైమండ్ ఆన్సర్ వచ్చిందిలే. ఓకే, ఇప్పుడు జనరల్ గా మనకి ఇప్పుడు సికింద్రాబాద్ లో గుడి తీసేశారు, ఇదంతా చేశారు, విగ్రహం ధ్వంసం చేశారు, కాబట్టి వాటిపైన మీరు ఏమైనా మాట్లాడతారా? ఎందుకంటే నేను చూసాను అక్కడ చాలా మంది రిపోర్టర్లు వచ్చారు, మస్తు మంది వచ్చారు, అందరూ మైకులు పెడుతుంటే కూడా మీరు ఆగలేదు, ఎక్కడ ఆగలేదు. అంటే నేను ఏమంటున్నామంటే, నేను ఎక్కడో మైక్ ముంగడికి వచ్చి నేను వెళ్ళిన కార్యక్రమం ఏంటిది? ప్రతిష్టాపన, చండీ హోమం జరుగుతుంది, ప్రతిష్టాపన జరుగుతుంది, ఆ కార్యక్రమం జరుగుతుంది, ఆ హోమాలకు ఆ పూజకు నేను గౌరవించాలి. నేను మీడియా ముందుకు వచ్చి మైక్ లో మాట్లాడడానికి రాలేదు, ఇంటర్వ్యూలు వేరే, అక్కడ గుడి ప్రాంతంలో ఉన్నప్పుడు అది వేరే, అక్కడ నేను ఎందుకు మాట్లాడతానమ్మా? అవును, నేను మాట్లాడిన జాగలో మాట్లాడతాను, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడను. ఇప్పుడు ఎన్ని దైవక్షేత్రాలు తిరిగాను, ఇక్కడ నా మాట్లాడినా లేదు, ఇప్పుడు కూడా రిక్వెస్ట్ ఉంటారు మాట్లాడను, నేను గుళ్ళ దగ్గర గానీ శ్మశానాల దగ్గర గానీ నేను మాట్లాడను, మాట్లాడలేను, అదంతే. ఓకే, అక్కడ నేను గౌరవిస్తాను నా ధర్మాన్ని, నా వేను నేను గౌరవించుకుంటాను. అక్కడ నేను ఎందుకు మైక్ ముంగడికి వచ్చి మాట్లాడతా, కెమెరా ముంగడికి వచ్చి? మీరు ఇప్పుడు అంటారు ఇంటర్వ్యూ అన్నారు, ఎక్కడికి వచ్చి మాట్లాడింది వేరు, గుళ్ళ దగ్గర శ్మశానం దగ్గర ఆ పవిత్ర ప్లేస్ లలో మనం ఎలా పడితే అలా కాదు కదా, మనకి ఇష్టానుసారంగా వ్యవహారం చేయడానికి ఉండదు కదా, దానికి కొన్ని ప్రక్రియ పద్ధతులు ఉంటాయి, వాటిని గౌరవించాలి. అవును.